విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లో భారీగా అక్రమ గంజాయిని తరలిస్తున్న ఇరువురితో పాటు 900 కేజీల గంజాయిని ట్యాంకర్ను శృంగవరపుకోట పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు శృంగవరపుకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ, బొడ్డవర గ్రామంలో తమ సిబ్బందితో పాటు సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఒక ఆయిల్ ట్యాంకర్లో అరకు నుండి పాట్నా పట్టణానికి తరలిస్తున్న అక్రమ గంజాయిని తరలిస్తుండడాన్ని గుర్తించి, అందులో ఉన్న ఇద్దరు పాట్నా గ్రామస్తులను 900 కేజీల గంజాయిని ఆయిల్ ట్యాంకర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. వీటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఒక ట్యాంకర్లో 900 కేజీల గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ మరియు ఎంపర్ కృషి పక్కన కాల్సిందని అంతా కలిపి చెక్ చేయగా ఒక ట్యాంకర్ నెంబరు వెస్ట్ బెంగాల్ నెంబర్ ఉంది 2385169 గల వెహికల్ ట్యాంకర్లో 99 కేజీల అక్రమ గాంజా రవాణా అవుతుంది. ఇందులో 30 బ్యాగ్లు ఒక్కొక్క ప్యాకేజీకి 30 కిలోస్ అరకు నుండి పాట్నా వెళ్తుంది. ఇది ఒక మెయిన్ ముద్దయ్య ప్రకాష్ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ అక్కడ నుండి ఆయన వెస్ట్ బెంగాల్ అయింది. ఆయన దీన్ని ఇచ్చేస్తున్నారు. దానికి ఒక లారీ లారీ అప్పుడు ఆ డ్రైవర్ నేను ఇక్కడ నుండి అరకు నుండి పాట్నా ట్రాన్స్పోర్ట్ కోసం తీసుకున్నట్టు మా వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు హిందీ వ్యాక్సిన్ కాబట్టి మా ఉన్నపిసి సహకారంతో ట్రాన్స్లేట్ చేయించి కొత్త వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్లో తీసుకొని థర్డ్ పర్సన్ కూడా ఎవరైనా మేము తీసుకున్నాం. ఇప్పటివరకు మాకు 3 ఎక్సిగా సైట్ అయ్యారు. ఇద్దరు దొరికే రాష్ట్ర చేసి ఆయన ఎక్స్కానింగ్లో ఉన్నారు. ఇది టెక్నికల్ ఇంకా ఉంది. అది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు మెయిన్ ప్రొడక్ట్ చేస్తున్నారు, ఎవరు అమ్మారు, ఎక్కడికి వెళ్తుందనేది ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాకు రావడుతుంది. మొత్తం ఎనలైజ్ చేసుకొని రిమైనింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ అందరినీ కూడా ఎవరిని వాళ్ళు అందరినీ అరెస్ట్ చేస్తాం. మా రేంజ్ డిఐజీ గారు కానీ జిల్లా అధికారి ఎస్పీ గారు మరియు సబ్ డివిజనల్ డిఎస్పీ గారు కూడా చాలా నిజాయితీతో ఉన్నారు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివ్స్ ఎక్కడ జరగలేదు. మరి ప్రతిరోజు మాకు చెప్తుంది అదే, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివ్స్ జరగనో నిజాయితీ చేయాలి అదే పోయి చెప్తా ఉన్నారు. అందుకని మా ఊరు కూడా కానీ హోమ్ గార్డ్ని అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ క్రియేటర్తో మా ఎస్ఐ గారు మరియు స్టాఫ్ కష్టపడుతుంది. 900 కేజీలు అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ దానికి అంతగా యాక్టివ్ అయ్యి ట్యాంకర్లో అనేది మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం. ఏదో వెహికల్లో వస్తుందని మామూలు చూస్తూ వదిలేస్తాం. కానీ చాలా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు చాలా కష్టపడి వెహికల్ చెక్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ సద్వినియోగం చేసి పట్టుకున్నారు. స్టేట్ గోస్ట్ ఎక్స్పోర్ట్ ఎస్ఐ గారు మరియు స్టాఫ్కి ఇది మనకి అరకులో మన విశాఖ ఏజెన్సీలో ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుద్ది కాబట్టి దీనికి యాక్చువల్ రేటు తక్కువ. అదే అక్కడికి వెళ్తే కాంతి అనేది అక్కడ దొరకదు కాబట్టి చాలా మత్తు పదార్థాలు ఇది చాలా వాల్యూ ఉంది. మామూలు స్టాచ్ చేసాం అక్కడ తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు రీచ్ అయితే క్రోస్ మినిమం అంత